ఆత్మక ప్రయోగాత్మక చిత్రాలతో పాటు సత్తారు పాపారాయుడు ప్రేమాభిషేకం మెగా సందేశం శివరంజని చిత్రాల లాంటి రికార్డులు సృష్టించిన చిత్రాలను సృష్టించారు డాక్టర్ దాసరి నారాయణరావు గారు. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలు చూడటమే కాకుండా తెలుగు సినిమాకి ఒక గురువునిచ్చాడు మా దాసరి నారాయణరావు గారిని. ఇండస్ట్రీకే గురువైన అలాగే ఇంకొక శతచిత్ర దర్శకుడిని ఇచ్చాడు కోటి రామకృష్ణన్. ఏ రకం ఏమైనా సినిమా అయినా తీస్తాడు ఇతను. ఒక మూసలో తీయటం కాకుండా ప్రతి రకమైన సినిమా ఏ రకమైన సినిమా అయినా తీయగలడు. తీసి చూపించాడు. మా రాఘవ గారు 25 వారాల సినిమాలు అంటే ఏదో సరదాగా తీసినట్టు తీశాడు. తాత మనవడు ఇచ్చిన పెద్దలకి సభకి విచ్చేసిన వారికి ధన్యవాదాలు. ఇది ఒక నాకు స్వీట్ మెమొరీ ఈరోజు, ఎందుకంటే 41 సంవత్సరాలు తాతామారు రిలీజ్ అయ్యింది కాబట్టి. ఇందులో ఉన్న విశిష్టత ఏంటంటే 41 సంవత్సరాల నుంచి దర్శకుడికి కొత్త పేరు వచ్చిన సంవత్సరం అది. దాసరి నారాయణరావు గారు ఉండబట్టే ఈరోజు దర్శకుల గురించి చెప్పుకుంటున్నారు అందరూ. అలాంటి గురువు గారికి శ్రీకారం చుట్టిన రాఘవ గారిని మేము ఆయన శిష్యుల కింద పాదాభివందనం చేయడం తప్పితే ఇంకేమి చేయలేము. మా తాతగారికి ఈరోజు సన్మానం అంటే నిజంగా కూడా ఆనందంగా ఉందండి. తాతగారు అన్నాను అంటే ఎందుకు అన్నానో మీకు తెలియదేమో. మా గురువు గారికి దర్శక జన్మనిచ్చారు, ఆయన మాకు దర్శక జన్మనిచ్చారు. ఆ విధంగా మాకు తాతగారు ఆయన రాఘవ గారు. ఇందాక రామకృష్ణ చెప్పాడు కొన్ని 100 కుటుంబాలు అంటే గురువు గారిని ఆయన దర్శకుడిని చేస్తే ఆయన ద్వారా కొన్ని 100 మంది మనుషులు పరిశ్రమలో ఉన్నారు. సో తాత మనవడు టైటిల్ కాదండి, తాత మనవళ్ళు టైటిల్ కరెక్ట్. నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ సినిమా ఫినిష్ చేసి తిరుపతి వెళ్ళి కూర్చున్నాను మా నాన్నగారు. అందరూ అన్నారు మీకు షూటింగ్ టైంలోనే పేరు వచ్చింది, ఎవరో చందనలో బాగా యాక్ట్ చేస్తున్నారని, మీరు ట్రై చేస్తే వేషాలు వస్తాయండి అన్నారు. ఒప్పిక నాకు లేదు నాయన, నేను వెళ్తాను. ఆ పేరు వస్తే నిజంగా అప్పుడు చూసుకుందాంలే పిలుస్తారులే అనుకొని ధైర్యం కూర్చున్నాను. ఏదో మొండితనం. కరెక్ట్గా రాఘవ గారి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది నాకు. సందర్భంగా భారత చలచిత్ర పరిశ్రమకు 100 ఏళ్ళు నిండిన సందర్భంగా, ఆ మహానుభావుడికి 100 ఏళ్ళు నిండిన సందర్భంగా మొత్తం ఆల్ రౌండ్ ఈ ఫంక్షన్ మొత్తం తాతామనల ఫంక్షన్ అయిపోయినందుకు హ్యాట్సాప్ నర్సారు. తాతగారిని బాగన్నారండి మీరు, బ్రదర్ బాగన్నారు. ముత్తాతని హే రామకృష్ణ నువ్వు కూడా తాత అయిపోయా చాలా చాలా బాగుండండి, నాకు చాలా హ్యాపీ అండి. ఇక బ్రదర్ నేను సినిమా పిచ్చితో మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలు మద్రాసు ఇదే. మద్రాసు వెళ్ళినట్టునే అక్కడ నాశనం పిలిచేస్తారు, భోజనం పెడేస్తారు, వ్యాక్సిన్ చేస్తారు, రాబడారు పిలుస్తారు, పుట్టేస్తారు, వ్యాక్సిన్ చేస్తారు అనుకుని వెళ్ళిపోయానండి. 400,000 మంది ఉన్నారు, దర్శనం దొరకలేదు, 70 రూపాయలు అయిపోయాయి. ప్లాట్ఫారం అండి, ఆ ప్లాట్ఫారం పొత్తుల మీద పాండీ బజార్లో, కిసిట్ పార్క్లో, పాటల పార్క్లో చెట్ల కింద పుట్ల కింద ట్యాప్ వాటర్ తాగుతూ పొత్తులు. నాకు రాజుబాబు గారు మేకప్ మ్యాన్, కృష్ణ గారి చిన్ని గారిని ఒక మహానుభావుడు, మహాలింగపురంలో పాడేపల్లి కాసిట్లో నాకు మకాన్ పెట్టాడు సార్. నిజంగా ముందుగా యువకళావాహిని అందరి తరఫున, ఇండస్ట్రీ తరఫున, ముఖ్యంగా నా శిష్య బృందం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అటువంటి రాఘవ గారి ఒక వ్యక్తికి నిండుగా సినిమా పరిశ్రమ చేయాల్సిన సత్కారండి. ఏమైనా ఈరోజు యువ కళావాహిని ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఇది ఒక ఇంటిలోనే ఒక పండుగలాగా జరుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ మనం ఒక్కొక్కరు వాళ్ళకున్న అనుభవాలు, రాఘవ గారితో ఉన్న పరిచయాలు, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరూ చెప్పారు. అయితే ఒక్కటి, రాఘవ గారు లాంటి
నిర్మాత లేకపోవడం అనేది తెలుగు సినిమా పరిశ్రమకి ఈ రోజున పట్టిన దుర్గతి. ఒక్కొక్కసారి మా దాసనారాయణ రాత చెప్పండి సార్, ఫస్ట్ పిక్చర్ సక్సెస్ కాకపోతే మన కుక్క కూడా చూడలేదు సార్ ఇక్కడ ఈ ఇండస్ట్రీ అలాంటిది. దయచేసి ఫస్ట్ పిక్చర్ నా మీద మా దాసనారాయణ అప్పుడప్పుడు కోపం వచ్చేది. మా కోటి రామకృష్ణ మీద కూడా ఆయన కూడా నా మీద కోపం వచ్చేది. ఏంటైనా కథ ఓపె చేయడు, ఏది చెప్పినా లాభం లేదంటాడు, ఏంటిది అని. నాకు ఏమిటంటే ఆ ఫస్ట్ పిక్చరు సక్సెస్ కాకపోతే ఇవాళ చాలామంది ఇక్కడ కూర్చుంటారు, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. అది ఏమిటో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎప్పటికైనా ఇంకా పైన ఎప్పటికైనా సరే నేను ఒకసారి సుఖదుఖాల పిక్చర్ తీస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గర పోయి, అంటే బాలచంద్ర దాని కథ నేను చేస్తున్నప్పటికీ నాగేశ్వరరావు గారు అన్నారు, నన్ను తీసి పిక్చర్ తీసేంతట వాడు అయ్యేవానేమో అన్నా వుడ్లన్ చోట్లలో సరిపోద్దు అని. ఎందుకంటే నేను రామారావు గారు నాకు ఎప్పుడైనా ఓకే అంటారు, ఎందుకంటే రామారావు గారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది నేను, స్టేషన్ నుంచి తీసుకొచ్చి అశోక్ నాయకుడు రకరకాల ఆ బాధలు అంతా ఇంకొక కథ చెప్తాను. అదొద్దు నాగేశ్వరరావు గారు ఇలా ఉన్నారు. కానీ రంగారావుతో నాకు బాగా క్లోజ్గా ఉండేది, అంటే ఒక ఇంచుమించుగా చెప్పాలంటే ప్లాట్ఫామ్లో కూడా పడుకున్నాం. ఆ రంగారావు గారితో పెట్టి తీస్తామని అనుకుని అది లక్కో అన్లక్కో అని చెప్పలేమండి. జగజట్టిల్లో మా దాసనారాయణరావు గారు కో డైరెక్టర్, నందన్ రావు అప్పుడు పిక్చర్ శ్రీరామూర్తిని కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చింది నేనే. రాజు బెద ఫస్ట్ పిక్చర్ డైలాగ్ రాయించింది నేను. పింసెట్ శ్రీరామూర్తి గారు రాస్తారు డైలాగ్, కానీ ఫ్యామిలీ సబ్జెక్ట్గా ఆయన ఓకే. మాది ఇక్కడ క్రైమ్ పిక్చర్, లాభం లేదు. నారాయణరావు గారు ఉన్నారు, పక్కనే ఉన్నారు. పోతు నారాయణరావు గారు ఈ సబ్జెక్టు మనం తీస్తే మనం మళ్ళీ రోడ్లో పడాలి. ఇప్పుడు కొంచెం భోజనం అనేది చేస్తున్నాం, ఆ భోజనం కూడా దొరుకుతలేము కాబట్టి లాభం లేదు అన్నాం. నారాయణరావు గారు ఏం మాట్లాడలేదు, విన్నారు అన్ని. అంటే ఆ క్వశ్చన్స్ వింటూ ఉంటాడు ఆయన, ఎప్పటికప్పుడు ఎవరెవరు థింకింగ్ ఎలాగుంటుందని. మా ఏగాంబరసరావు గారు నాకు పార్ట్నర్, ఆయన ఏం మాట్లాడలేదు పాపం. నేను ఓకే అంటే ఆయన ఓకే అంతే, నేను నిలబడదండి. సరే పింఛెట్ శ్రీరామూర్తి గారు ఒక 2,000-3,000 ఇచ్చి పంపించేసాడు, ఇది వద్దు సబ్జెక్ట్ అని అనుకున్నాం. అప్పుడు నారాయణరావు గారు ఒకే మాట అన్నారు, నాకు ఒక 15 డేస్ టైం ఇవ్వండి సార్, ఇదే సబ్జెక్ట్ని నేను ఇంక్లూడింగ్ డైలాగ్స్ నేను ఇస్తాను మీకు. అంత ధైర్యం ఉన్నాను, అంత ధైర్యం. నన్ను మెప్పించారు, నన్ను మెప్పిస్తారంట, మెప్పిస్తాం సార్. కానీ మనిషి ఇవాళ ఇంత గొప్పవాడు అయ్యాడు అంటే మట్టుకు మీరు ఎవ్వరూ ఆశ్చర్యపడక్కర్లేదు. దాని వెనకాల కష్టాలు ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను నేను. దాని వెనకాల అంత కష్టం ఉంది. 15 డేస్లో నేను ఏదో అది ఇంగ్లీష్ పిక్చర్ నుంచి కాపీ కొట్టింది అది, కానీ డైలాగ్ రాశాడు, సీన్స్ రాశాడు, ప్రమాణంగా ఉంది, విన్నాం ఓకే అని. నెక్స్ట్ ఏం మాట్లాడలేదు, ఓకే అన్నారంటారు.
మళ్ళీ నందన్ రావు గారిని ఆల్రెడీ పెట్టాం, మన నందన్ రావుని తీసేయడం బాగుండదు. సరే, నారాయణరావు గారు మొత్తం అన్ని నారాయణరావు గారే.